Hi guys, welcome back to another video. Hari Sanchari. Short videos lo chala mandi Varahi Mata temple gurinchi adigaru. Andukane ee video pedutunnam. Dasaswa mede ghat dikkir nunchi Man mandir kare route lo route chusaru kada ee route lo velthe మీకు వరాహి మాత టెంపుల్ కనిపిస్తుంది. ప్రజలు మీరు చూస్తుంది మాన్ మందిరికి వెళ్ళే రూటు. ఈ రూట్లోకి వెళ్తే ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఆ రూట్ మీకు చూపిస్తున్నాను. కాబట్టి పూర్తిగా చూడండి ఈ వీడియో, ఎక్కడ స్కిప్ చేయకుండా. మాన్ మందిరికి వెళ్ళే రూట్ గురించి మీకు అర్థం కాకపోతే ఘాట్ దగ్గర నుంచి చాలా దగ్గరగా ఉండే రూట్ కూడా మీకు చూపిస్తాను. దానికంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లింక్స్. ఇటువంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ మీ హరి సంచారి. ఓకే, ఫైనల్లీ మన వరాహి మాత గుడి టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. మీరు చూస్తున్నారు కదా, ఈ పక్కనే ఉంది వరాహి మాత టెంపుల్. ఒక్కసారి మీరు కూడా దర్శించుకోండి, ఆ ద్వారాన్ని మాత్రమే, లోపల మాత్రం ఎవ్వరు ఎలా చేయరు. 7:30 to 9:30 వరకే ఉంటుంది ఈ టెంపుల్ మార్నింగ్. సరే, ఇప్పుడు మీరు చూసారు కదా ఎంత ఖాళీగా ఉందో, ఎవరు రాలేదు కదా, ఇంకా టైం పట్టిద్దిలే. బయటికి వెళ్ళి సన్ రైజ్ తీసుకొని ఒక షాట్ వద్దాలే అని చెప్పేసి నేను బయటికి వెళ్ళాను. దానికంటే ముందు ఘాట్ దగ్గర నుంచి సింపుల్ రూట్ చెప్తాను కదా, అది కూడా చూడండి. ఈ డాల్ఫిన్ రెస్టారెంట్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ తిరగటమే. ఈ డాల్ఫిన్ రెస్టారెంట్ అనేది మన వరాహి ఘాట్ దగ్గరే ఉంటుంది, ఇంకెక్కడా ఉండదు. అక్కడ నుంచి ప్రజెంట్ మీరు చూస్తున్న రూట్లో వెళ్ళారంటే చాలా దగ్గరలో ఉంటుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సన్ రైజ్ ఇద్దామని అలా కూర్చున్నా, సన్ రైజ్ తీసే మీరు కూడా చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ప్రస్తుతం మన ఛానల్లో 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు ఖచ్చితంగా వీడియోస్ వస్తూనే ఉంటాయి. వావ్, చాలా బాగుంది కదా వారణాసి ఉపసోదయం. ఇప్పుడు టెంపుల్కి వెళ్దాం. చూసారు కదా, జస్ట్ హాఫ్ అన్ అవర్లో, అరగంట సేపు అక్కడ నేను కెమెరా పెట్టుకొని టైం లాస్ పెట్టుకొని ఆ వీడియో సన్ రైజ్ గురించి చూద్దామని చెప్పి సన్సెట్ కూర్చొని బయటకు వస్తే ఇక్కడ చూసారా ఎంతమంది క్యూ కట్టేశారో వరాహి మాత టెంపుల్ దగ్గర. ఒకసారి మీరు కూడా చూడండి, చూసాను లేక నిర్ణయించు. ఈ వరాహి మాత టెంపుల్ దర్శించుకుందామని చెప్పేసి నేను 32 గంటలు నిద్రపోతాను, మీరు నమ్ముతారా? నమ్మాల్సిందే, తప్పదు. ఎందుకంటే దీనికంటే ఒకరోజు ముందు మేము అయోధ్య వెళ్ళాం. ఆ ట్రావెల్ వ్యాన్లో నేను ఒక్కడే ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను, నేను నిద్రపోకూడదు కాబట్టి 32 గంటల సేపు నిద్రపోలేదు. దిగిన వెంటనే రూమ్కి వెళ్ళిపోయి స్నానం చేసేసాను, వచ్చేసా వరాహి మాత దర్శనం చేసుకున్నాను నేను మా బావ. తర్వాత రోజు మా ఫ్యామిలీ వచ్చారు. కాశీలో వరాహి మాత టెంపుల్ కొంచెం మీకు పెట్టాను, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి కాశీలో. దానికంటే ముందు తిరిగిన ప్లేస్ ఇంకా చాలా ఉన్నాయి, అవి ఫ్యూచర్లో వస్తాయి. కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.